వ్యవసాయ క్షేత్రాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ట్రాన్స్కో ఎస్ఈ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు ఈ మేరకు సంబంధిత అధికారులకు వినతి పత్రాలను అందజేశారు జైనద్ మండలం జున్నపాణి గ్రామానికి చెందిన ఆదివాసీ రైతుల వ్యవసాయ క్షేత్రాల్లో పదిహేనుల క్రితం బోర్లు వేశారని కానీ విద్యుత్తు సౌకర్యం లేక పంటలకు సాగునీరు అందని పరిస్థితి నెలకొందంటూ టిహెచ్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లంక రాఘవ్ అన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు అధికారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తిరుగుతున్నా ప్రయోజనం లేకుండా పోతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు నిరుపేద కులాం ఆదివాసీ గిరిజనుల ఇబ్బందులకు గురి చేయడం సరికాదని తక్షణమే కరెంటు సౌకర్యం కల్పించి సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు సంవత్సరం ఇష్టం ఇష్టం అని అంటున్నారు తిరిగి తిరిగి మొన్న ఐటీడీఏ కూడా పోయిన మొన్న ఎస్సీ గారు కూడా అలా పిలిపించి సీరియస్ చెప్పి వీళ్ళు కొలామోళ్ళు పీటీజీలో వీళ్ళకి ఇవ్వాలా బడ్జెట్ ఉన్నది అని అని చెప్పి చెప్తే మేడంని కూడా పిలిపిస్తే ఇస్తాం అని కరెంటు పోలిసి నెల లోపల వేస్తామన్నారు కరెంటు పోలిసేయాలి కరెంటు కనెక్షన్ అదే చుట్టుపక్కల వేరే ఉన్నటువంటి గ్రామాలకు కరెంట్ అంతా ఇస్తున్నారు దినాలల్లో వాళ్ళకి వస్తున్నాయి కానీ వీళ్ళకి బడ్జెట్ ట్రైబల్ల కోసం ఉన్నది కానీ ఇవ్వడం లేదు దీనివల్ల అంటే కండిషన్ పెట్టిళ్ళు మీరు ఇంద్రమ్మ కింద కరెంటు ఫ్రీగా ఉండే మీరు కట్టండి అని అంటే ఆ డీడీలు మళ్ళీ ఇప్పుడు నెలకు వెయ్యి రూపాయల బిల్ వేస్తున్నారు ఒక్కొక్కరు ఆరు వేలు ఏడు వేల బిల్లు వేస్తున్నారు వాళ్ళు ఆదివాసులు రెండు పలుపులు కలిపేటోళ్ళు ఆ సమస్య వేరే ఉన్నాయి మళ్ళీ దీనికి డీడీలు కట్టాలంటే ఒక్కొక్కరు ఆరు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు డీడీలు కట్టేళ్ళు అవన్నీ